తిరుపతి ఉప ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో వైసీపీ శ్రేణులు పనైపోయిందని వారిని చూస్తే జాలేస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఒక వాలంటీర్కు 5000 ఇచ్చి వారి చేతుల మీదుగా రాజకీయం చేస్తున్నారని వాలంటీర్లు నాకు ఓట్లు వేయిస్తారు వాళ్లే పెత్తనం చేస్తారు మీరు చూస్తా ఉండండి అనే నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వాలంటీర్లకు 11 కోట్ల వరకు పంచారని మొత్తానికి వైసీపీ నాయకులు కార్యకర్తలను డమ్మీలుగా మిగిల్చేశారని వాళ్ల పార్టీ కార్యకర్తలకు వాళ్లు టోపీ పెట్టుకోవడంపై మాకు అభ్యంతరం లేదని ప్రభుత్వ నిధుల నుంచి వాలంటీర్లకు గౌరవ వేతనం ఇస్తూ వారిలో రాజకీయం చేయించడం దుర్మార్గం అన్నారు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి టీచర్లను రెవెన్యూ అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటామంటే వ్యవస్థలు ఏమైపోతాయని ప్రశ్నించారు. ఇది సహించరాని విషయమని ఎన్నికల సంఘం దీన్ని తీవ్రమైన పరిణామంగా భావించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. 10-11 కోట్ల రూపాయలు తిరుపతి పార్లమెంట్ లో వాలంటీర్లకి డబ్బులు ఇస్తున్నారు. ఇది ఒకటి ఒక రాజకీయ పార్టీలో వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టుకునేది మాకు అభ్యంతరం లే. కానీ గవర్నమెంట్ జీతం తీసుకొని 5000 రూపాయలు గౌరవ వేతనం అని మొన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పి వాళ్ళని రాజకీయంగా డైరెక్ట్ గా ఎలక్షన్ లో మొన్న కరపత్రాలు ఫ్యాన్ గుర్తు ఓటేయండి అని కరపత్రాలు అంత తప్పుడు సమాచారం. దాంట్లో ఏమీ ఇవ్వకుండా 5 లక్షలు ఇచ్చేసాం, ఇళ్ల ఫ్లాట్ ఇవ్వకుండా ఇళ్లు కట్టినట్టు, ప్లస్ పెన్షన్ లేకుండా పెన్షన్లు ఇచ్చినట్టు వాలంటీర్ల చేత పంపిణీ చేశారు. కానీ ఈరోజు డైరెక్ట్ గా ఎలక్షన్ కి వాళ్ళని కార్యకర్తలుగా వాడుకోవాలనుకోవటం ఇట్స్ మరీ తీవ్రమైన పరిణామం. ఇది దేశంలో ఎక్కడా జరుగుండదు. దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇదేమి ఆషామాషి కాదు, తమాషాలు కాదు. ఇంకా రేపటి నుంచి రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఇంకొక టీచర్స్ని మేము కార్యకర్తలుగా వాడుకుంటాం, లేకపోతే ఇంకొక రెవెన్యూ వాళ్ళని కార్యకర్తలుగా వాడుకుంటాం పార్టీకి అని అంటే ఏమైపోద్ది, సిస్టమ్ ఏమైపోద్ది.